రావు గారు స్పందించారు. నారప్ప చిత్రంపై వెంకి నటనపై ఆయన ప్రశంసలు కురిపించారు. ఓ కొత్త వెంకటేష్ ని చూస్తున్నట్లు చెప్పారు. ప్రతి సీన్ లోనూ నారప్పే కనిపించాడన్నారు. వెంకటేష్ నటించిన నారప్ప చిత్రం ఇటీవల ఓటీటీలో విడుదలై మంచి ప్రశంసలు అందుకుంటోంది. విజయవంతంగా రన్ అవుతుంది. దీనిపై అనేక మంది సెలబ్రిటీలు ప్రశంసిస్తున్నారు. తాజాగా రాఘవేంద్రరావు స్పందించారు. నారప్ప చిత్రంపై వెంకట నటపై ఆయన ప్రశంసలు కురిపించారు. ఓ కొత్త వెంకటేష్ ని చూస్తున్నట్లు చెప్పారు. ప్రతి సీన్లోనూ నారప్పే కనిపించాడన్నారు. రాఘవేంద్రరావు ఈ మేరకు వెంకటేష్ కి ఫోన్ కాల్ చేసి, వెంకీ నీకు ముందుగా అభినందనలు, ఇప్పుడే నారప్పని చూశానని, ఇందులో మీ నటన అద్భుతంగా ఉందన్నారు. వెంకీ పాత్ర కోసం తన బాడీని మలుచుకున్న తీరుని రాఘవేంద్రరావు ప్రత్యేకంగా అభినందించారు. తను సినిమాలో ఎక్కడా వెంకటేష్ కనిపించలేదని, ప్రతి సీన్లో నారప్పే కనిపించాడన్నారు. ఇందులో కొత్త వెంకటేష్ ని చూస్తున్నామన్నారు. పాత్రని ఎంతగానో అర్థం చేసుకొని డెప్త్లోకి వెళ్ళి నటించాడని తెలిపాడు. వెంకీలో నటుడు ఎప్పుడు తన తపనతో తాపత్రయంతో ఉంటాడనే దానికి ఈ సినిమా ఒక మంచి ఉదాహరణ. సంతృప్తినిచ్చిన సినిమా అని ఇది వెంకీ కెరియర్లో గర్వంగా చెప్పుకున్న చిత్రమన్నారు. వెంకటేష్ ఈ సందర్భంగా రాఘవేంద్రరావుకు ధన్యవాదాలు తెలిపారు. మీరు ప్రశంసించిన ప్రతి పదం తనని ఎంతగానో ఆనందానికి గురి చేసిందన్నారు. నారప్ప మీ అభినందనలు వినయంగా స్వీకరిస్తున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా రాఘవేంద్రరావు గారికి ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పారు వెంకటేష్.